మా ఆయన వచ్చేటప్పు రండి తొందరగా, నేను ఏమేం కొనేసాను ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. మా ఆయన చూస్తే ఏమంటాడో కూడా తెలియదు. మా ఆయన కనుక ఇవన్నీ చూసాడనుకోండి, మళ్ళీ ఇన్ని బట్టలు కొన్నావా అమ్మా. వీటన్నిటితో పాటు మీ ఆయన తీసుకెళ్తే మర్చిపోతారేమో అండి. మొగుడికి తెలియకుండా పెళ్ళాలు పెళ్ళాలు తెలియకుండా మొగుళ్ళు ఏం చేయగలరు చెప్పండి. వాట్ ఆర్ యు టాకింగ్ మా అమ్మగారే నంబర్ వన్. ఆల్ బ్యాగ్స్ ఆర్ రెడీ, ఎనీ మూమెంట్ ఎమర్జెన్సీకి రెడీ. రన్నింగ్ రన్నింగ్. హలో, వెల్కమ్ టు మను అండ్ చెర్రీ. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం, నోటిఫికేషన్ గంటను కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి నేను బ్యాగ్ పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా? ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మాన్సా తనైతే హాస్పిటల్కి వెళ్ళడానికి తను సిద్ధం చేసేసుకుంది, మొత్తం ప్యాకింగ్ చేసేసుకుంది. బట్ మాన్సా ఒకటే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకోలేదు కదా, తనతో పాటు నేను కూడా వెళ్ళాలిగా, తను తోడుగా ఉండాలి. అండ్ ఈ 3 రోజుల్లో నాకు కూడా కొంత లగేజ్ అనేది అవసరం. అండ్ నా షర్ట్స్ ప్యాంట్స్ నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ మరి నేను కూడా పెట్టుకోవాలి కదా. సో మరి ఈ వీడియోలో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం పెట్టుకోనండి, ఎందుకంటే ఈ వీడియోలో నా గురించి కంటే కూడా ఈ పుట్టబోయే బేబీకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏంటి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని చెప్పి తను చెప్పింది. సో అందుకని నేను తొందరగా నేను ముగించేస్తాను. సో ముందుగా బేసిక్ గా ఇది నా వార్డ్రోబ్. మొత్తం ఇప్పుడు వార్డ్రోబ్ టూర్ కూడా చేయట్లేదు. సో నేను ఒక 4 క్యాజువల్ షర్ట్స్, కంఫర్టబుల్ గా ఉండే ఒక కార్గో జీన్స్, లోపలికి కావాల్సిన ఇన్నర్స్, సో ప్రశ్న ఇక్కడ నుంచి తీసుకుంటాను. అండ్ నైట్ టైం కూడా స్టే చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఒక నైట్ టీషర్ట్స్, అలాగే కింద షార్ట్స్ కూడా తీసుకుంటున్నాను. ఒక 4 క్యాజువల్ షర్ట్స్. సో నేను ఎప్పుడు చాలా కంఫర్టబుల్ గా పెట్టేసుకుంటాను ఈజీగా పిక్ చేసుకోవడానికి. ఒక కూల్ కంఫర్టబుల్ కార్గో జీన్స్, సో ఎనీ టైమ్ ఈ 2 రోజుల్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి. అండ్ షార్ట్ ఒకటి, అండ్ అలాగే ఐ వాంటెడ్ టు టేక్ ఒక ట్రాక్ ప్యాంట్ కూడా, ఎందుకంటే మంచిది షార్ట్స్ ఒక 2 తీసుకుందాము సేఫ్ సైడ్. సో పిల్లలతో కదా, సో న్యూ బోర్న్ బేబీతో ఏమైనా జరగచ్చు. కావాల్సిన ఇన్నర్స్ కూడా తీసుకుంటున్నాను. సో ఉండడానికి మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి బ్రష్ అండ్ టంకినర్తో పాటు పేస్ట్, అండ్ అలాగే మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి ఛార్జర్. అండ్ ఇప్పుడు మీ మొబైల్లో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను అది చూపించలేను. సో ఛార్జర్ అండ్ టైప్ సి, ఇది నాకు మాన్సాకి ఇద్దరికి సరిపోతుంది. సో ఒక 4 ఛార్జర్ పట్టుకెళ్తున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ స్నానం చేసినప్పుడు కానీ యూజ్ చేసుకోవడానికి ఒక టవల్, అండ్ అలాగే నైట్ స్టేకి ఒక బెడ్షీట్ ఎక్స్ట్రాగా పట్టుకెళ్తున్నాను. సో ఇవన్నీ నేను క్యారీ చేస్తున్నాను అన్నమాట. ఎస్, సో వీటన్నిటితో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకువెళ్ళే ఒక ఐటమ్ ఉంది. సో ఐటమ్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎస్, సో ఈ పర్ఫ్యూమ్, 5 EDT సోషల్ పర్ఫ్యూమ్ అనేది లేకుండా నా బ్యాక్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అవ్వదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని క్యారీ చేస్తాను, ఎందుకంటే ఇది 100% వేగన్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. అండ్ దెన్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో లాంగ్ అవర్స్ మనం బయట తిరుగుతున్నప్పుడు కానీ మన బ్యాట్ స్మెల్ ఎంబారెస్మెంట్ నుంచి పబ్లిక్లో మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీన్ని 2 స్ప్రేస్ జస్ట్ సో అలా స్ప్రే చేసుకుంటే మనకి చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది, మూడ్ని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫ్లేవర్స్ ఆఫ్ మింట్ ప్లస్ మ్యాండరిన్ ఆరెంజ్ ఉన్నాయి, అవి మనకి చాలా 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 ప్లెజెంట్ ఫీల్లోకి తీసుకెళ్తాయి. నేనైతే చాలా చాలా ఇష్టపడతాను ఈ ఫ్రాగ్రెన్స్, నేనే కాదు మాన్సా కూడా ఇష్టపడుతుంది. ఇందులో 4 డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి, బట్ EDT సోషల్ ఇస్ మై పర్సనల్ చాయిస్, అందుకే నేను ఎప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి కూడా చాలా అఫోర్డబుల్, 750 రూపీస్. అండ్ అంతేకాదు ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రాలో కూడా ఆన్లైన్ అవైలబుల్, మీరు అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ అమేజింగ్ సేల్స్ లో మీరు అప్ టు 35% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ ని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు. సో అమ్మాయిలు మాకేంటి బెనిఫిట్, ఇది అబ్బాయిల పర్ఫ్యూమ్ కదా అనుకుంటున్నారేమో, సో డోంట్ వరీ, ఇట్స్ ఎ గాయ్ థింగ్. మీ బ్రదర్ కి కానీ ఫాదర్ కి కానీ అలాగే మీ లవర్ కి కానీ మీరు గిఫ్ట్ చేయొచ్చు. సో గిఫ్ట్ చేయడం వల్ల ప్రాబ్లమే లేదు, అండ్ ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు వాళ్ళకి మంచి పర్ఫ్యూమ్ గిఫ్ట్ ఇచ్చినందుకు. అండ్ వాళ్ళ నుంచి వచ్చే మంచి రేడియేషన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ తో, ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ తో ఉంటారు కాబట్టి తప్పకుండా ఇది యూజ్ చేసినప్పుడు వాళ్ళ మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. సో డోంట్ ఫర్గెట్ టు బై దిస్ 5 సోషల్ EDT పర్ఫ్యూమ్. And this is a luxury perfume. ఇంకెందుకు కావాలి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా కొనేసేయండి, వెళ్ళండి డిస్క్రిప్షన్ లింక్ నొక్కండి. ఓకే, సో నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా మాన్సా వాడి కోసం చాలా ఎసెన్షియల్స్ తీసుకున్నాను, అండ్ వాడి ప్యాకింగ్ చాలా పెద్దగా ఉంది, కొంచెం వచ్చి హెల్ప్ చేయమంటుంది. సో మరి నేను వెళ్ళి తనకు కూడా హెల్ప్ చేస్తాను. అండ్ అసలు వాడి కోసం ఏమేమి తీసుకున్నావు అనేది నాతో పాటు మీరు కూడా చూసి పదండి. ఈ సామాన్లన్నీ చూస్తే ఇవాళ బ్లాగ్ ఏంటి అని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మొన్న నా ప్యాకింగ్ బ్లాగ్ చూసేసారు కదా, సో మా ఆయన నన్ను ఎంత హడావిడి పెట్టి నా ప్యాకింగ్ బ్లాగ్ చేయించాడు. సో ఈ బ్లాగ్ నేను ప్రశాంతంగా
శాంతంగా నేను ఎంత ఖర్చు పెట్టాను, నా న్యూ బేబీకి నేను ఏమేం కొన్నాను, ఏంటి అన్ని మీతో పర్సనల్ గా చెప్పుకుందాం అని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో మా ఆయన వచ్చేసాడు అనుకో, మళ్ళీ నాతో జాయిన్ అయిపోయి మళ్ళీ ఇవన్నీ చూసి మళ్ళీ మీకు తెలిసిందే కదా అబ్బాయిలు హస్బెండ్స్ వీళ్ళంతా ఇంత ఖర్చు పెట్టావా అంత ఖర్చు పెట్టావా ఎందుకు, ఆల్రెడీ ప్రేమన్కి కొన్నాం కదా అది వాడచ్చు కదా ఇది అంటారు. ఎంతైనా ప్రేమన్ ప్రేమనే రెండో బేబీ రెండో బేబీయే కదండి. సో రెండో బేబీకి కూడా అవసరమైనవి కొనుక్కోవాలి కదా. సో అందుకని చెప్పి నా న్యూ బేబీ కోసం నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది కూడా నేను ఇవాళ మా ఆయన వచ్చేలోపు మీతో షేర్ చేసుకుని సర్దేసుకుందాము, ఈ హాస్పిటల్ బ్యాగ్ కూడా సర్దేసుకుందాము అని ఫిక్స్ అయ్యాను. సో రండి, నా న్యూ బోర్న్ బేబీకి నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మా ఆయన వచ్చేటప్పుడు రండి తొందరగా, నేను ఏమేమి కొనేసాను ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. రండి 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 రండి. ఎస్, సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో ఇదేంటి అంటే బెడ్ అన్నమాట. సో క్రిబ్ లో గానీ మనం ఎట్లా బెడ్ మీద గానీ క్రిబ్ లో గానీ మనం చక్కగా ఇది కోజీగా ఉంటుంది, ఇందులో పెట్టేసి బేబీని ఇందులో పడుకోబెట్టి చక్కగా పడుకోబెట్టచ్చు. అండ్ హెడ్ కూడా హెడ్ షేప్ పిల్లో లాగా ఇచ్చారు మనకి బెడ్ లోనే. సో లాస్ట్ టైం ప్రేమన్కి అయితే ఏమైంది అంటే ప్రేమన్కి నేను నెట్ బెడ్ ఒకటి తీసుకున్నాను. సో బ్లూ కలర్ లో నెట్ వచ్చింది అనమాట. సో ఈసారి నేను ఈ టైప్ మోడల్ ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే ఈసారి పక్క గర్ల్ బేబీ పుట్టాలని కొంచెం బాగా స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను కదా. సో ఒకవేళ గర్ల్ బేబీ పుడితే కనుక ఇది బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది ఒకటి తెప్పించా, ఇది బెడ్ అనమాట, బేబీ బెడ్. సో హాస్పిటల్లో బేబీ పుట్టంగానే వాళ్ళు మనకు ఆ ఇది ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఏమంటారు దాన్ని ఇంక్యుబేటర్ టైప్ ఇది ఇస్తారు కాబట్టి అందులో చక్కగా ఇది వేసి బేబీని ఇందులో పడుకోబెడదాము అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హూపా 2-in-1 ఫీడింగ్ పిల్లో. ఇది ఇది ఏంటి అంటే ఎస్ మనకి ఇలా వస్తుంది హూపా. ఇదేంటంటే స్ట్రాంగ్ బేస్ లాగా వస్తుంది అనమాట. స్ట్రాంగ్ బేస్ వచ్చి మనకి పైన ఒక కాటన్ లేయర్ ఇది వచ్చి అండ్ ఇట్లా వస్తుంది. సో మనం ఈజీగా బేబీని మనం నార్మల్గా బేబీని ఇట్లా ఎత్తుకుంటే వాళ్ళకి చాలా వీక్గా ఉంటారు కదా. సో ఫస్ట్ ఫ్యూ డేస్ వాళ్ళకి మెడ నిలిపే వరకు ఏంటంటే వాళ్ళ బాడీ చాలా వీక్గా ఉంటుంది. సో స్పైన్ దగ్గర బ్యాక్ స్పైన్ దగ్గర అండ్ హెడ్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు. సో లాస్ట్ టైం ప్రేమన్ టైంలో మాకు ఇది ఉందన్న విషయం తెలియలేదు ఆ టైంలో. సో వాడిని అప్పుడు చాలా అప్పటికి ఇంకా మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా ఇబ్బంది అయ్యింది బేబీని మనం అలా ఎత్తుకోవాలి ఏంటి అనేది, అందుకని అప్పుడు తెలియలేదు. సో ఇప్పుడు గుర్తుంచుకుని మరీ నేను తెప్పించుకున్నాను. సో ఇదేంటంటే మనకి ఫీడింగ్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బేబీని చక్కగా ఇందులో రెస్ట్ చేసేసుకుని మనం ఫీడింగ్ కూడా హ్యాపీగా ఇవ్వచ్చు అండ్ మనకి సపోర్ట్ బాగుంటుంది అనమాట. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వచ్చినా కూడా మనం చక్కగా ఇందులో బేబీని పడుకోబెట్టి ఇట్లా ఇస్తే వాళ్ళు కూడా కంఫర్ట్గా ఎత్తుకుంటారు, ప్లస్ బేబీకి కూడా బాడీ పెయిన్స్ అనేవి రావు, బేబీ కూడా కంఫర్ట్గా. సో దిస్ ఇస్ హూపా 2-in-1 ఫీడింగ్ పిల్లో, ఐ మీన్ ఫీడింగ్ బెడ్ టైప్ అనమాట. ఇది కూడా తీసుకున్నాను, ఇది ఎక్స్ట్రా, లాస్ట్ టైం ప్రేమన్కి తీసుకోలేదు ఇది. ఇది వచ్చేసి బేబీ క్యారియర్. మనకు తెలుసు కదా బేబీని చక్కగా మనం ఇందులో పడుకోబెట్టేసి కోజీగా ఉంటుంది అండ్ మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా వీ కెన్ హ్యాపీలీ క్యారీ హిమ్ లైక్ దిస్, హిమ్ ఆర్ హర్, ఓకే. సో ఇట్లా తీసుకోవచ్చు. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఈసారి. అండ్ ఈసారి ఫర్ ఉన్నది కూడా తీసుకున్నాను, కొంచెం బేబీకి కూడా కోజీగా ఉంటుంది అని చెప్పి లోపల. ఇదొకటి. మెయిన్ వచ్చేసి వైప్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ బేబీకి సంబంధించినది, నోస్ క్లీన్ చేసేది, నోస్ క్లీనర్ అండ్ ఇవన్నీ మెడిసిన్ డ్రాపర్స్. లాస్ట్ టైం ప్రేమనప్పుడు నాకు అసలు ఇవన్నీ తెలియదు, అసలు నేను ఇవేం తీసుకోలేదు నేను. సో ఈసారి అన్ని ట్రై చేద్దామని చెప్పి ఈసారి అన్ని కొన్నాను. చూడాలి ఎంతవరకు వాడతాను ఏంటి అనేది ఫస్ట్. అసలు ఇవన్నీ మా ఆయన చూస్తే ఏమంటాడో కూడా తెలియదు. అండ్ ఇది వచ్చేసి పాసిఫైయర్ విత్ క్లిప్, ఒకటే తీసుకున్నాను, ఇంకో ఆర్డర్ పెట్టాను అది రావాలి యాక్చువల్గా. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్. సో మిగతా ప్రోడక్ట్స్ అన్ని నేను ఇంకా అప్డేట్ తీసుకోలేదు బికాస్ బేబీకి ఆబ్వియస్లీ ఒక 11 డేస్ వచ్చే వరకు నీళ్లు అవేమి చేయించాం కాబట్టి మాయిశ్చరైజర్ ఇవి కూడా అంత యూజ్ చేయము. అండ్ ఐ టుక్ దిస్ ఇయర్ బడ్స్. ఇవి వచ్చేసి స్వాడిల్స్ అనమాట. ఇది లాస్ట్ టైం ప్రేమన్ టైంలోనే తీసుకున్న స్వాడిల్, ఇది అప్పుడు యూజ్ చేయలేదు. సో ఈసారి యూజ్ చేద్దాం న్యూ బేబీకి అని చెప్పి. ఇదేంటంటే రెడీమేడ్ స్వాడిల్ టైప్ అనమాట ఇవి.
సో బేబీని జస్ట్ మనం ఇందులో ప్లేస్ చేసేసి మనం జస్ట్ ర్యాప్ చేసేయటమే ఇట్లా బేబీని ఇందులో. సో వీ కెన్ క్యారీ బేబీ లైక్ దిస్. అండ్ ఇందాక నేను చూపించాను కదా ఈ హూపా 2-in-1 ఉంది కదా, సో ఈ స్వాడిల్ చేసినప్పుడు కూడా బేబీని చక్కగా మనం ఇలా ప్లేస్ చేసేసుకుని బేబీ మళ్ళీ జారిపో ఒకవేళ జారిపోతాడు అన్న భయం ఏమైనా ఉంటే వీ కెన్ జస్ట్ టై ద బేబీ లైక్ దిస్ ఇలా చేసుకుని హ్యాపీగా ఇట్లా చేయొచ్చు అనమాట. ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ లో కొంతమందికి చిన్న బేబీస్ని ఎత్తుకోవాలి అంటే చాలా భయం ఉంటుంది, బికాస్ వాళ్ళు ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటారు, వాళ్ళ మజిల్స్ అనేవి చాలా ఉంటుంది కాబట్టి చాలా మందికి పిల్లలంటే ఇష్టం ఉంటుంది కానీ పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలి ఏంటి అన్న భయంతో చాలా మంది పిల్లల్ని దగ్గరికి తీసుకోరు. సో అందుకని చెప్పి అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోరిక పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలి అన్న కోరికను తీర్చాలి అనుకుంటే మనం చక్క బేబీని ఇందులో ప్లేస్ చేసి ఈ హూపా 2-in-1 బోర్డ్ ని ఇట్లా ఇచ్చామనుకో, సో వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది అండ్ మనకి కూడా టెన్షన్ ఉండదు అనమాట. అమ్మో వాళ్ళకి బేబీని ఎత్తుకోవడం వస్తుందా రాదా, ఒకవేళ బేబీకి ఏమైనా అవుతుందా, మళ్ళీ సేఫ్ అయినా కాదా, వాళ్ళు సరిగ్గా ఎత్తుకున్నారా లేదా అని మనకి టెన్షన్ ఉండదు అండ్ బేబీ కూడా చాలా కంఫర్ట్ గా ఇందులో హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. సో అది అండ్ ఇవి మాత్రం కొత్తవి నేను తెప్పించుకున్నాను బేబీ కోసం. ఒకటి చాలు యాక్చువల్లీ, కానీ ఉంటే బాగుంటుంది కదా, ఒకటి పాడైతే ఒకటి ఎక్స్ట్రా. సో ఇట్లా బొమ్మలు. సో ఇవి కూడా ఇంత రెడీమేడ్ స్వాడిల్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏంటి అంటే మనం స్వాడిల్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే బ్లాంకెట్స్ కమ్ స్వాడిల్ కమ్ టవల్స్ కమ్ అని అన్ని యూస్ చేయొచ్చు. ముస్లిన్ క్లాత్ అనమాట ఇది. సో ఇట్లా వస్తుంది డిజైన్ మనకి సింగిల్ సైడ్లో. సో బేబీకి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ దీంతో కూడా మనం ట్రెడిషనల్ పద్ధతిలో స్వాడిల్ చేయాలి అనుకుంటే ఇట్లా, రెడీమేడ్ పద్ధతిలో స్వాడిల్ చేయాలనుకుంటే అట్లా అనమాట. సో రెండు రకాలు తెప్పించుకుని పెట్టుకున్నాను నేను. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో ప్రేమన్కి స్వాడిల్ చేయాలి అంటే నేను చెరి పడిన తంటాలు మీకు తెలియదండి, ఎంత తంటాలు పడ్డాము ఆ టైంలో. వాడు ఒక చెయ్యి పెట్టేలోపు ఇంకో చెయ్యి ఇట్లా లేపేవాడు, లేకపోతే కాళ్ళు లేపేవాడు, సో అట్లా లేపేవాడు. సో అందుకని చెప్పి ఈసారి రెండు రెడీమేడ్ గా పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి ఈ స్వాడిల్ చేయటంలో. అండ్ ఇవి వచ్చేసి బ్లాంకెట్స్ దుప్పట్లు కింద వేసి బేబీని పైన పడుకోబెట్టడానికి, ఆర్ బెడ్లో అయినా వేసుకోవచ్చు మనం. సో అట్లా వేసుకోవడానికి అని చెప్పి దుప్పట్లు అనమాట అవి. యస్ టవల్స్ ఏ బాగున్నాయి కదా చూసారా. ఇవి వచ్చేసి యానిమల్స్ ఉన్నాయి ఇందులో, ఇవన్నీ కూడా ముస్లింతో తయారు చేయబడినవే, ముస్లిం క్లాత్స్ అనమాట టవల్స్ ఇవి. బేబీని హాస్పిటల్లో వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మనం ఏమైనా క్లీన్ చేయాలి అన్నా కూడా మనం చక్కగా వీటితో హోల్డ్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ ముస్లిం స్మాల్ క్లాత్స్ అన్నమాట, హోల్డింగ్ షీట్స్ లాగా బేబీని. ఇవొక 3 అండ్ మెయిన్ వచ్చేసి డ్రై షీట్స్. ఎస్ బేబీ డైపర్ చేంజింగ్ అప్పుడు బేబీని పడుకోబెట్టి క్లీన్ చేయాలి అన్నా మనకి డైపర్ షీట్స్ కావాలి కాబట్టి ఇది సెట్ అన్నమాట. ఒకటి స్మాల్ స్మాల్ ఇలా వస్తుంది మనకి అండ్ ఇంకొకటి వచ్చేసి లార్జ్ సేఫ్ సైడ్. చెప్పాను కదా నాకు సేఫ్ సైడ్ ఎక్స్ట్రాలు అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని చెప్పి అన్నీ ఎక్స్ట్రాగా సేఫ్ సైడ్ పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి లార్జ్ అన్నమాట. సో సేమ్ సెట్ లాగా దొరికింది నాకు, సో ఆ సెట్ తీసేసుకున్నాను. అండ్ ఆ రెండు అండ్ నేను మెయిన్గా ప్రేమన్కి ఎక్కువ ఇదే యూస్ ఈ టైప్ యూస్ చేస్తాను, నేను ఇప్పటికీ ఇదే యూస్ చేస్తున్నాను ప్రేమన్కి, మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను సేఫ్ సైడ్ ఎక్స్ట్రా, ఒకవేళ అది వర్కౌట్ అవుతుందా లేదా ఆ మెటీరియల్ నాకు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటి వరకు, కాకపోతే చూడటానికి అది బాగుందని చెప్పి అది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డైపర్స్, మీ అందరికీ తెలుసు కదా. సో నేను సేఫ్ సైడ్ ఈ డైపర్స్లో కూడా 2 types తీసుకున్నాను, టేప్ స్టైల్ ఒకటి, ప్యాన్ స్టైల్ ఒకటి న్యూ బోర్న్ బేబీకి. సో ఇవి రెండు కూడా తీసుకున్నాను. అండ్ ఇవి డైపర్స్ మీరు అనుకోవచ్చు క్లాత్ డైపర్స్ వాడచ్చు కదా ఎందుకు డైపర్స్ వాడుతున్నారు అది ఇది అని. సో ఫస్ట్ కొన్ని రోజులు క్లాత్ డైపర్స్ కట్టే అంత ఓపిక నాకు ఉంటుందో లేదో నాకు తెలీదు. సో నేను రెండు రెడీ పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి క్లాత్ డైపర్స్ అనమాట, చిన్నప్పుడు ప్రేమన్కి కూడా ఫస్ట్లో నేను ఈ టైపే యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్లాంకెట్, కొంచెం కంఫర్టర్ టైప్ బ్లాంకెట్ అనమాట. ఒకవేళ బేబీకి బాగా చలిగా ఉన్నా, ఏసీ హాస్పిటల్లో ఏసీస్ అవి ఉంటాయి కాబట్టి ఒకవేళ చలి అనిపించినా అట్లా అనిపించినా ఆరల్స్ కింద వేసి బేబీ మీద పడుకోబెట్టుకోవాలనుకున్న సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఐ జస్ట్ టుక్ దిస్. యాక్చువల్గా నాకు వేరే షేడ్లో దొరకలేదు, ఇది పొరపాటున బ్లూలోనే ఉంది, ఇది ఒక్కటే ఉంది ఆ రోజు పీస్ నాకు. అండ్ తర్వాత వచ్చేసి డ్రెస్. సో మెయిన్ ఇదే కదా, నా బేబీ పుట్టగానే ఫస్ట్ ప్రేమన్కి అయితే ఫస్ట్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేశాను నేను బేబీని ఫస్ట్. వాళ్ళు తీసినాక బయట
బయటికి తీయంగానే వాళ్ళు రెడీ చేసిస్తారు కదా నర్సెస్ వాళ్ళు. సో ఆరెంజ్ కలర్ వేసాము. సో ఈసారి పాప బాబా తెలియదు కాబట్టి సరే ఆరెంజ్లు ఇవి వద్దు, లెట్స్ గో విత్ ద బేర్ థీమ్ అన్నట్టు అనుకుని క్యూట్ అండ్ దిస్ బేర్ థీమ్లో ఐ జస్ట్ టుక్ లైక్ రాంపర్, ఇది ఫుల్ రాంపర్ అనమాట. సో మనకి హ్యాండ్స్ కూడా కవర్ ఇలా వచ్చేస్తుంది అండ్ ప్లస్ లెగ్స్ కూడా కవర్ అనమాట. సో ఐ జస్ట్ టుక్ దిస్ డ్రెస్, ఇది ఫుల్ రాంపర్ అండ్ ఇదే డ్రెస్లో ఇవి వచ్చేసి స్లీవ్లెస్ రాంపర్స్ టైప్ అనమాట. అంటే సింగిల్ పీసెస్ వన్ సీజ్ స్లీవ్లెస్ వన్ సీజ్. అంటే నేను జెండర్ బేస్ మీద వెళ్ళలేదు, పింక్ ఆర్ ఎల్స్ బ్లూ అన్నట్టు వెళ్ళలేదు, బికాజ్ ఎవరు అనేది తెలియదు కాబట్టి న్యూట్రల్గా గ్రేస్ అండ్ కొంచెం బొమ్మలు ఆ టైప్లో వెళ్ళాను, ఇద్దరిలో ఎవరికైనా సూట్ అయ్యేలాగా. ఇవి వచ్చేసి స్లీవ్లెస్ వన్ సీజ్, ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్తో వన్ సీజ్ అనమాట. క్యూట్ అనిపించింది నాకు. సో ఇవి కూడా నేను అన్ని యానిమల్స్ ఉన్నదే తీసుకున్నాను, బికాజ్ జెండర్ బేస్ మళ్ళీ బాయా గర్లా అని అనుకోకుండా ఇద్దరికి సూట్ అయిపోయేలాగా. మా ఆయన కనుక ఇవన్నీ చూసాడనుకోండి మళ్ళీ ఇన్ని బట్టలు కొన్నావా అని అంటాడు, ఊరికే పెరిగిపోతారు మను అని. అండ్ ఇది కూడా అవే సేమ్ హ్యాండ్సమ్ లిటిల్ పప్, క్యూట్ ఉంది కదా. నా ఫేవరెట్ టెడ్డీ దే వన్సీ, ఎంత బాగుంది కదా, క్యూట్ ఉంది. సో ఇవన్నీ వన్సీస్ అనమాట. సో ఒక రాంపర్ ఐ టుక్ వన్సీ అండ్ ఇవి వచ్చేసి జుబ్బాలు. సో పిల్లోడికో పిల్లకో వేసినప్పుడు జుబ్బాలు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ టుక్ దీస్ ఆల్సో. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, కానీ అన్ని వైట్లోనే దొరికినాయి నాకు. ఇదంతా ఒక సెట్ అనమాట, ఒక సెట్లో 9 పీసెస్ వచ్చాయి నాకు. అండ్ ఇవి వచ్చేసి హోల్డింగ్ షీట్స్. సో ఎవరన్నా మనకి రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ హాస్పిటల్ విజిట్కి వచ్చిన ఏమొచ్చినా వాళ్ళకి అట్లా దుప్పట్లు వాటి మీద కాకుండా ఇట్లా హోల్డింగ్ షీట్లో బేబీని ప్లేస్ చేసి హూప్ బోర్డ్లో పెట్టేసి ఇచ్చినా కూడా బేబీ విల్ ఫీల్ వెరీ సేఫ్ అండ్ కంఫర్టబుల్. అండ్ హియర్ కమ్స్ ద బిబ్స్. సో న్యూ బోర్న్ బేబీకి బిబ్స్ అనమాట. బాగున్నాయి కదా షేడ్స్, ఐ లవ్ ది షేడ్స్. అండ్ మెయిన్ వచ్చేసి హ్యాంకీస్ చిన్న సైజ్ హ్యాంకీస్ అండ్ కొంచెం మీడియం సైజ్ హ్యాంకీస్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బర్త్ క్లాత్స్, తెలుసు కదా మీకు మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇట్లా వేసుకుని బేబీని మన డ్రెస్ మీద క్లాత్లు కాకుండా కొంచెం బర్త్ క్లాత్స్ ఇట్లా వేసుకుని బేబీని మనం ఇట్లా పెట్టుకుని చక్కగా ఫ్రీగా ఉంటుంది, బేబీకి కూడా కంఫర్ట్గా ఉంటుంది బర్త్ చేసేటప్పుడు. అండ్ ఇంకా మెయిన్ ఇంకొక 3 ఐటమ్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అది ఏంటి అంటే వైట్ నాయిస్ మెషిన్ ఒకటి పెట్టుకున్నాను. నాకు ప్రేమన్ టైంలో తెలియలేదు వైట్ నాయిస్ మెషిన్ ఒకటి ఉంటుంది పిల్లలకి. సో డే 1 నుంచి కూడా వాళ్ళకి ఆ నాయిస్ మెషిన్ విన్నప్పుడు ఏంటంటే లైక్ మదర్ వూమ్లో ఉన్నట్టే వాళ్ళకి ఆ సౌండ్ ఆ చుట్టుపక్కల మ్యూజిక్కి అలవాటు పడి మదర్ వూమ్లోనే ఉన్నట్టు అని అర్థమయ్యి వాళ్ళు రిలాక్స్ అవుతారు పడుకుంటారు చక్కగా అన్నది నేను తర్వాత తెలుసుకున్నాను. అండ్ క్యారీకాట్ ఒకటి చెప్పాను, క్యారీకాట్ కమ్ కార్ సీట్ లాగా. సో బేబీ కూడా కంఫర్ట్ ఉంటుంది లైక్ వెన్ ట్రావెలింగ్ ఇన్ కార్. ప్రేమని కార్ సీట్లో కూర్చోబెడుతున్నాం కాబట్టి ప్రేమని పక్కన వాళ్ళ సిబ్లింగ్ని కూడా చక్కగా అట్లా కార్ సీట్లో కూర్చోబెట్టాలి. అండ్ ఇంకోటి వచ్చేసి రాకర్, మీకు తెలిసిందే కదా రాకర్ అండ్ బౌన్సర్. సో న్యూ బోర్న్ బేబీస్కి బాగుంటుంది చక్కగా రాకర్ అండ్ బౌన్సర్లో అది పెట్టి మనం వాళ్ళకి రిలాక్సేషన్గా వాళ్ళని కొంతసేపు అందులో టైం స్పెండ్ చేసేలాగా. సో అదొకటి పెట్టాను అనమాట. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ మై న్యూ బోర్న్ బేబీస్. వీటన్నిటితో పాటు మీ ఆయన తీసుకెళ్తే మర్చిపోతారేమోనండి. నువ్వు ఎప్పుడు వచ్చా? ఎప్పుడో లాగు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చా. మా ఆయన తినకుండా మీ అందరికి చూపించేస్తా అన్నావు కదా అప్పుడే వచ్చా. సరే ఏం చూపిస్తావో వాళ్ళతో పాటు నేను కూడా చూద్దామని. అన్ని వినేసావా? మొత్తం చూసా కూడా. ఎక్కువ ఖర్చు అవ్వలేదు, వీడియో లెంత్ ఎంత ఖర్చు అయిందో అంతే ఖర్చు నాకు కూడా అయ్యి ఉంటుంది. నాతోనేమో అన్ని ప్రేమకి వాడినవే వాడేద్దాము అన్నావు, ఇప్పుడేమో అన్ని కొత్తవి తీసుకోవాలి, కొత్త బేబీకి కొత్తవి లేకపోతే ఎలాగా బాగోదా? అన్ని ప్రేమకి ఇప్పటికీ నేను అదే చెప్పానా లేదా అండి మీకు, ఒక 1 మంత్ మాత్రమే న్యూ బేబీకి కొత్తవి వాడి తర్వాత ప్రేమని వాడతానని. 1 మంత్ మాత్రమే ప్రేమని వాడతాను తర్వాత అన్ని కొత్తవి. అంత లేదు,
బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా కొత్తగా ఉన్నాయి. ఈసారి కొత్తగా ఉంది కదా కలెక్షన్. మనకి లాస్ట్ టైం ప్రేమ అన్నప్పుడు తెలియలేదు. అవును, హుంపా బోర్డు లాస్ట్ టైం మనకి తీసుకోవడం కుదరలేదు. వాడు అప్పటికి ఏజ్ పెరిగిపోయాడు. ఇంతకి వీడియోది పడుకున్నాడా? ఏంటది క్యాప్స్ మిట్టన్స్ బూటీస్. సో ఇవన్నీ క్యాప్ సెట్స్ అన్నమాట. ఈ క్యాప్ లోనే మనకి మిట్టన్ అండ్ బూటీస్ కూడా వచ్చింది. నేను ఈ క్యాప్ లో పెట్టుకుని దాచుకున్నాను. సెట్ లాగా ఉంటుందండి ఇదిగో. ఇవైతే ప్రేమన్ వే. అసలు ప్రేమన్కి వాళ్ళ ఆ టైంలో తీసుకుని. సో ఇవన్నీ క్యాప్ సెట్స్, మిట్టన్స్, బూటీస్. ఇవేమో ఓన్లీ మిట్టన్స్ అండ్ బూటీస్ అన్నమాట. సో ఇందులో కొంచెం బ్లూ వచ్చింది, దొరకలేదు వేరే షేడ్స్. ఇంకా సరే అని తీసుకోవాల్సి వచ్చింది. చూడు, ఇవి కూడా ప్రేమన్ వే అండ్ ఇవన్నీ కూడా బూటీస్ అండ్ మిట్టన్స్ అన్నమాట. తీసుకెళ్ళడానికి, అక్కడ అన్ని కార్యక్రమాలు ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి, తర్వాత మళ్ళీ సేఫ్ గా మమ్మీని బేబీని ఇంటికి తీసుకురావడానికి డాడీలు వద్దా అమ్మా? ఆల్రెడీ సర్దేశా, మీకు కూడా చూపిస్తాను. ఇదిగో రెండు చొక్కాలు, ఇదిగో రెండు బనీన్లు, ఇదిగో రెండు జీన్స్లు. అంతే, అబ్బాయిలు ఏమన్నా జీన్స్లు పాటి పాటికి మారుస్తారు అనుకున్నా, ఒక్కసారి వేసామంటే వారం దాకా అదే. ఇవన్నీ సూట్ కేసులో సర్దితే నేను ఇంకా హాస్పిటల్కి వెళ్తాను రెడీ. నీ ఆతృత నాకు అర్థమైంది. ఎప్పుడెప్పుడు నేను తొందరగా కన్ను నీకు ఇచ్చేస్తానా అన్నట్టు ఉంది నువ్వు. అదే మళ్ళీ నా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపలే కనీసం అనుకోమాట. నీ షూటింగ్ డేట్స్ మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు నాకు డెలివరీ ఎట్లాగైనా అయిపోవాలి. ప్రాబ్లం కూడా కాదు, కొంచెం భయం కూడా ఉంది. మళ్ళీ అలా వాళ్ళేమన్నా టెన్షన్ పెడతారేమో, మళ్ళీ నువ్వేమన్నా టెన్షన్ పెడతావు. సో మా గొడవలు అయితే ఇలానే ఉంటాయి. మొత్తానికి వినకూడదు అనుకుంటే మొత్తం వినేసాడండి. మొగుడికి తెలియకుండా పెళ్ళాలు, పెళ్ళాలు తెలియకుండా మొగుళ్ళు ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడున్న దీంట్లో అంత స్పీడ్ అయిపోతాం అందరం మనం. సో సరే అయితే మరి ఇవన్నీ కూడా మన బ్యాగ్ లో సర్దేసుకుందాము. మన రొటీన్ అది, మరి వాళ్ళు కూడా రొటీన్ చేయాలిగా. సో మీకు కనుక నా కలెక్షన్ నచ్చితే కనుక నచ్చింది అని మా కమెంట్స్ లో తెలపండి. ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా నేను ఏం యాడ్ చేయొచ్చు, ఇంకా ఏం యాడ్ చేస్తుంటే బాగుంటుంది, అయితే ఎక్స్ట్రాగా ఏం కొన్నాను అని మీకు అనిపించింది అవి కూడా మీరు కమెంట్స్ లో తెలపొచ్చు. సో మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మెయిన్ గా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నన్ను బ్లెస్ చేయండి, బికాజ్ ఈ బ్లాగ్ తర్వాత నేను ఎనీ మినిట్ అవ్వచ్చు. సో ఈ బ్లాగ్ అవ్వగానే నా డెలివరీ అయ్యే కాబట్టి నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. నన్ను మీ బ్లెస్సింగ్స్ లో పెట్టుకోండి. నా న్యూ బోర్న్ బేబీ కూడా గర్ల్ అవ్వాలని కోరుకోండి. సో లాస్ట్ టైం ప్రేమ అన్నప్పుడు కూడా నాకు ఇట్లా చూపించవచ్చు, చక్కగా మీతో షేర్ చేసుకోవాలి. నాకు ఆ టైంలో అంత అవేర్నెస్ లేదు యూట్యూబ్ ఛానల్లో. ఈసారి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా టేస్ట్, నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో మీకు కూడా నేను దగ్గర అవుతున్నాను అండ్ మీ టేస్ట్లు, మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు నాతో చాలా వరకు షేర్ చేసుకుంటున్నారు కామెంట్స్లో. నేను ప్రతి కామెంట్ కూడా చదువుతున్నాను. సో నేనైతే చాలా చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఉన్నాను ఈసారి. నాకు సంబంధించి, నా ఫ్యామిలీకి సంబంధించి, నా పిల్లలకి సంబంధించిన అంతా కూడా నేను మీతో చక్కగా షేర్ చేసుకుంటున్నాను ఇట్లా. సో ఎప్పటికీ ఇట్లాగే అందరం కలిసి హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరు షేర్ చేసుకోవాలని కోరుకుంటూ నా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సర్దాలా నేను? మరి ఇప్పుడు రెండు సార్లు సర్దా. సర్దుతాలే నీకోసం. సో ఫస్ట్ నీట్ గా హాట్ అవర్ దుప్పటి పెట్టేసాయి, ఎస్ సైడ్ కి. తర్వాత డ్రై షీట్స్, ఓకే. వాళ్ళకి ఇలాంటి విషయాలు ఏవి తెలియదు అని అనుకుంటారు, కానీ సాధారణంగా ఇప్పుడు హస్బెండ్స్ కూడా వైఫ్ తో పాటు అన్ని షేర్ చేసుకుంటున్నారు అని తెలుసుకుంటున్నారు. అవి టవల్స్ చెప్పేయడం కాదు, నీట్ గా కూడా. అబ్బా అవునా, నీట్ గా పెట్టు.
నందక అన్నావు కదా మరుత పెడతాం రాదా నీకు అని పెట్టి చూస్తాను. షర్ట్స్ నాకు వచ్చు మరి అది అంతే చిన్నగా ఉన్నాయి మరి కర్చీఫ్ లాగా ఉన్నాయి. డ్రెస్ ఇలా మరత పెట్టి జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను రెప్పిల్లో కూడా అలాగే తీసుకెళ్తాను. వాట్ ఆర్ యు టాకింగ్ మా, తొందరగా ఇలా ఎప్పటికి పెడతా రేపు పొద్దున్న పెట్టేలా ఉన్నావు. ఇది కూడా బాగుంది, క్యూట్ గా ఉన్నాయి కలర్స్. ఎవరు సెలక్షన్? ఇదే అమ్మగారు, అమ్మగారు నెంబర్ వన్, అమ్మగారే నెంబర్ వన్. అవును ఎప్పటికైనా అదే. చిన్నప్పుడు నాకు కూడా ఇలాగ రికార్డ్ చేసింటే బ్లాగులు అవన్నీ చూసుకొని మురిసిపోయినవాడిని కదా నేను కూడా. అబ్బా ఏదో ఎప్పుడో ఒక ఫోటో దొరుకుద్ది చూసుకోవడానికి. అప్పటికి బాగానే తీసారనుకో చిన్నప్పుడు ఫోటోలు. అంతే అది చెప్పేసి క్లోజ్ చేసేయ. ఇవి వేరే బ్యాగ్ లో పెట్టాలి. యెస్ వి మేడ్ అవర్ ప్యాకింగ్ సక్సెస్ఫుల్. యెస్ ఆ లైట్ తీసేయండి ఇంకా నా కళ్ళనొప్పి వస్తుంది. ఆల్ బ్యాగ్స్ ఆర్ రెడీ ఎనీ మూమెంట్. ఎమర్జెన్సీకి రెడీ. రన్నింగ్ రన్నింగ్.